ఎందుకు ఈ మాట చెప్పామంటే, ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది, 100 రోజుల పరిపాలన పూర్తి చేశాడు. 100 రోజుల పరిపాలనలో ప్రజలు, నేను 100 రోజులకు సంబంధించి నా రికార్డు మొత్తం మీ ముందు పెడతాను, 100 రోజుల పరిపాలన అన్నాడు, 100 రోజుల రికార్డు పరిపాలన పెట్టాడు, 100 రోజుల రికార్డు పరిపాలనకు సంబంధించి ఏమీ చెప్పుకోలేక వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేయడానికి ఆ రోజు దుర్మార్గానికి 100 రోజుల సంబంధించినటువంటి దాంట్లో ఎమ్మెల్యేలందరి ముందు దాడికి దిగాడు. అయితే ఈరోజు 100 రోజుల పరిపాలనకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి కానుకేంది ప్రజల కంటే ఇదిగో విద్యుత్ అనేటువంటి పిడుగు ఒకటి ప్రజల మీద వేయడానికి సిద్ధపడి 100 రోజులు పూర్తి కాగానే ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి సిద్ధపడ్డాడు. ఈరోజు ఒకసారి చూస్తే ఈరోజు డిస్కంలు ప్రతిపాదించాయి. ఏమి ప్రతిపాదించాయి? ఎంతవరకు ఉండాలంటే ప్రజలు ఎంతవరకు ఈరోజు వసూళ్లకు సంబంధించి ప్రజలకి మొయ్యలైనటువంటి భారం పడేటువంటి విధంగా ఈరోజు డిస్కంలో ప్రతిపాదించాయి. అంటే డిస్కంలో ప్రతిపాదించాయి అంటే ప్రభుత్వం ఆ ప్రతిపాదనలు రమ్మని ఉండాలి, దాన్ని మేము ఆమోదిస్తాము, మీరు ప్రతిపాదించండి, అందరికీ సంబంధించి బాధ్యత వేస్తామని చెప్పి చెప్పింది. దాని ప్రకారం ఒకసారి చూస్తే ఎఫ్పిపిసిఏ అంటే ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఛార్జీలు ఒక్కొక్క డిస్కంలో ఒక్కొక్క విధంగా ఉంటాయి. ఒక దగ్గర తక్కువ ఉండొచ్చు, ఒక దగ్గర ఎక్కువ ఉండొచ్చు. అదేవిధంగా ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లాసెస్ ఉంటాయి. వీటి రెంటిని కలిపి సర్దుబాటు ఛార్జీలు, దాంట్లో ఉన్నటువంటి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటివి, ఇవి కలిపితే దాదాపుగా నష్టాలు ఈరోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం 7.99% నుంచి 10.9% వరకు ఈరోజు దాదాపుగా ఉన్నాయి. వీటికి సంబంధించి డిఫరెంట్ డిస్కంలకు సంబంధించి ఉన్నటువంటి వాటికి ఉన్నటువంటి దాని ప్రకారం, వాటికి ఉన్నటువంటి లాసెస్ ప్రకారం, వాటికి ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రకారం, దాని ప్రకారం లెక్కేస్తే 4 త్రైమాసికాలకు సంబంధించి ఒక్కొక్క యూనిట్ ధర ఎంత పెరుగుతుందంటే 4.14 రూపాయల నుంచి 6.69 రూపాయల వరకు పెరిగేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఒక దగ్గర ఒక డిస్కంకి సంబంధించినటువంటి దాంట్లో 4.14 రూపాయలు అయితే ఒక దాంట్లో 6.69 రూపాయల వరకు కూడా వినియోగదారుడి మీద భారం పడేటువంటి, ఇది పెనుభారం పడేటువంటి పరిస్థితిని ఈరోజు తీసుకొచ్చారు. దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే ఎంత ఎక్కువగా ఈరోజు 8,100 కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి, ఈ విధంగా ఒక క్వార్టర్కు 4 క్వార్టర్లకు సంబంధించి 4.14 రూపాయల నుంచి 6.69 రూపాయలు ఒక యూనిట్ ఛార్జీకి పెరిగితే ప్రజల మీద మోపన ఉన్నటువంటి భారం అక్షరాల 8,100 కోట్ల రూపాయల భారం. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయంతో, భవిష్యత్తులో తీసుకునేటువంటి నిర్ణయాలతో కాదు, ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం 8,100 కోట్ల రూపాయల భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎందుకు చెప్తున్నామంటే డిస్కంలకు సంబంధించినటువంటి ఇంధన సర్దుబాటు ఛార్జీలు ఉంటాయి. ఆ ఇంధన సర్దుబాటు ఛార్జీలని చంద్రబాబు నాయుడు గతంలో ఇవ్వకుండా వెళ్ళిపోయాడు, అన్నిటికీ బకాయిలు పెట్టాడు, డిస్కంలన్నీ కొలాప్స్ అయిపోయినాయి. అటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భారమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పడితే డిస్కంలో 1,000 కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్ళిపోతే వాటికి సంబంధించి చంద్రబాబు హయాంలో వసూలు చేయనటువంటి ట్రూఅప్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో, ఆ రోజు బకాయిలు ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు నాయుడు మోసం చేసి బకాయిలు వదిలి వెళ్ళిపోతే వాటికి సంబంధించినటువంటి డిస్కం వసూలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఛార్జీలు పెంచేశాడని చెప్పి రకరకాలైనటువంటి రాతలు రాయించి రకరకాలైనటువంటి ఆ రోజు ప్రచారానికి దుష్ప్రచారానికి ఒడ్డుగట్టడం జరిగింది. తప్పుడు ప్రచారం చేశాడు. సర్దుబాటుకి సంబంధించినటువంటి ఛార్జీల పేరిట ఆ రోజు మనం అయితే చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు మాత్రం అదే దాన్ని అనుసరిస్తా సర్దుబాటు ఛార్జీలు పిడుగు అని చెప్పి 8,100 కోట్ల రూపాయల భారం వేయడానికి సిద్ధపడ్డాడు. ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు హయాంలో కరెంటు యూనిట్కు సంబంధించినటువంటి ఆ రోజు వినియోగం తక్కువ. చంద్రబాబు నాయుడు మొన్న ఏదో వైట్ పేపర్లో రకరకాలైనటువంటి అబద్ధాలని మాట్లాడాడు. ఒక్కసారి 2014-15 సంవత్సరానికి చూస్తే చంద్రబాబు నాయుడు విద్యుత్ స్టార్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకున్నప్పటికి డిమాండ్ ఎంత ఉంది అంటే ఈ రాష్ట్రంలో 59,198 మిలియన్ యూనిట్లు ఉన్నాయి. 59,198 మిలియన్ యూనిట్లు చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చేటప్పటికి ఉంటే, చంద్రబాబు నాయుడు దిగిపోయేటప్పటికి 2018-19 వచ్చేటప్పటికి ఆ వినియోగం 63,675 మిలియన్ యూనిట్లకు పెరిగింది. కేవలం 1.9% మాత్రమే సాలీనర్ సగటున పెరిగింది. చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటిది అండ్ ఆవరేజ్ 1.9% వినియోగం కన్సంప్షన్. అదేవిధంగా జాతీయ స్థాయిలో ఎంత పెరిగింది అంటే ఆ హయాంలో 4.5% పెరిగింది. జాతీయ స్థాయిలో విద్యుత్ వినియోగం 4.5% పెరిగితే చంద్రబాబు హయాంలో విద్యుత్ వినియోగం కేవలం 1.9% పెరిగింది అంటే పాపం రైతులు బయటితే కరెంట్ ఇవ్వలేదు. ఎప్పుడు అడిగినా సరే బ్యాన్ ఉంది అని చెప్పి కొత్త కనెక్షన్ ఎక్కడైతే సబ్సిడీకి ఇవ్వాలనో ఆ కనెక్షన్స్ ఏమీ రిలీజ్ చేయకుండా ఆ డబ్బులన్నీ మిగిలించుకొని రైతులకు ద్రోహం చేశాడు చంద్రబాబు. అందుకనే ఎక్కడన్నా జాతీయ రేటు 4.5% నేషనల్ యావరేజ్ గ్రోత్ ఉంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినప్పటికీ చంద్రబాబు హయాంలో 1.9% ఉంది. కానీ చంద్రబాబు నాయుడు మన 2024లో వచ్చి రిలీజ్ చేసినప్పుడు వైట్ పేపర్ రిలీజ్ చేసినప్పుడు ఏం చెప్పాడు, నా హయాంలో
36% అంటే 1.9% వాస్తవంగా పెరుగుంటే మరి ఎక్కడ పెరిగిందో నాకు తెలియదు కానీ 36% నా హయాంలో కరెంటు కన్సంప్షన్ పెరిగింది అని చెప్పి ఆయన డబ్బా కొట్టుకున్నటువంటి పరిస్థితిని చూసాం. ఒక్కోసారి 2014 సంబంధించినటువంటి దాంట్లో కేవలం మనం చెప్పినట్టుగా 7.6% మామూలుగా ఆవరేజ్న మొత్తం ఎత్తుకుంటే 1.9% పెరిగింది, గ్రాస్ని ఎత్తుకుంటే 7.6% మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో మొత్తం మీద పెరిగింది, 36% పెరగలేదు ఎప్పుడు కూడా. అయితే ఈరోజు మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చూస్తే 2023-24 దగ్గర నుంచి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుకి సంబంధించి హయాంలో 63,675 మిలియన్ యూనిట్ల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరెంటుకు సంబంధించినటువంటి దాంట్లో సబ్సిడీ మీద రైతులకు ఇచ్చాం, అన్నీ ఇచ్చిన తర్వాత దాదాపుగా 80,151 మిలియన్ యూనిట్లకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెరగడం జరిగింది. అంటే సగటున వృద్ధి రేటు చంద్రబాబు నాయుడు హయాంలో 1.9% ఉంటే, ఓవరాల్ వృద్ధి రేటు 7.6% మాత్రమే చంద్రబాబు నాయుడు హయాంలో ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సగటు వృద్ధి రేటుకు సంబంధించి 4.7% పెరిగింది. నేషనల్ గ్రోత్ ఎంత ఉంది, జాతీయానికి సంబంధించి 4.9% ఉంది. అంటే దాదాపుగా ఈ దేశంలో ఎంత సగటున వినియోగం పెరిగిందో ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్థాయిలో విద్యుత్ వినియోగం పెరిగేటువంటి విధంగా ఎక్కడ అవసరమైతే అక్కడ సబ్సిడీ అనేది చూడకుండా రైతులకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో బ్యాన్ అనేటువంటిది లేకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఆ కరెంటు కనెక్షన్లు విడుదల చేయగలిగాం. కాబట్టి దాదాపుగా ఓవరాల్గా 25% పెరిగింది, ఎన్ఎన్ ఆవరేజ్ 4.9%, ఈరోజు నేషనల్ ఆవరేజ్ ఉంటే 4.7% మంది పెరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు హయాంలో ఓవరాల్గా పెరిగినటువంటి 7.6%, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి 25%. అదేవిధంగా ఆవరేజ్ చేసుకుంటే చంద్రబాబు నాయుడు హయాంలో పెరిగినటువంటి 1.9%, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగినటువంటి ఓవరాల్గా ఎత్తుకుంటే 4.7%. కాబట్టి ఎవరి హయాంలో కరెంటు ఎంత వినియోగం పెరిగింది, ఏ విధంగా ఇచ్చామనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు దాదాపుగా 2014 వస్తే 4,315 కోట్ల లాస్లో ఉన్నాయి డిస్కమ్లు, వాటికి సంబంధించినటువంటి నికర విలువలో చంద్రబాబు పుణ్యమాయని అవి దాదాపుగా 20,000 కోట్లకు పైన చేరిపోయాయి. అంటే చంద్రబాబు చెప్పాడు కదా నేను ఆర్చుడిని టెక్నాలజీకి అని చెప్పి అన్ని రంగాలను కుప్ప కూలిపోయేటువంటి విధంగా సర్వనాశనం చేసి వదిలిపెట్టినటువంటి చంద్రబాబు మరలా పేపర్లంతా తాను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించారని ఏమాత్రం బీడియపడకుండా మాట్లాడి చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది ఏదన్నా ఉంది అంటే గతంలో కూడా సోలార్ విద్యుత్కు సంబంధించినటువంటి రేట్లు తగ్గుముఖం పడుతున్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించి అగ్రిమెంట్ చేసుకునేదానికి యూనిట్ కరెంటు దాదాపుగా 7 రూపాయలు కొనుగోలు చేసేటువంటి విధంగా ఒప్పందం కుదుర్చుకున్న చంద్రబాబు ఆ రోజు 2014-2019 మధ్య 8,000 మెగావాట్లకు సంబంధించి అధిక ధరలకు కొనడం జరిగింది. దాదాపుగా దాన్ని ఏం చేశాడు, 25 సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు భరించేటట్టుగా నష్టాన్ని 75 కోట్ల రూపాయల భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ప్రభుత్వం మీద వేసిపోయాడు తప్ప చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగానికి ఆయన సంస్కరణలు అనేటువంటివి ఆయన సొంతానికి ఉపయోగపడ్డాయి తప్ప ప్రజల మీద పెనుభారం పోపింది, డిస్కంలు అన్నీ కూడా ఈరోజు కోలుకోదనేటువంటి దెబ్బతినిపోయింది. ఎందుకు, పీపీఎల్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు చూసాం, సోలార్ కరెంటుకు సంబంధించి 5.25 రూపాయల నుంచి 5.90 రూపాయల కొనుగోలు చేశాడు, చేసి ఇంటెన్షనల్గా థర్మల్ విద్యుత్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేటువంటి విధంగా ఈరోజు ఇబ్బందుల పాలు చేసినటువంటి పరిస్థితి. కరెంటు సంబంధించి ఏం చెప్పాడు, 2014 ముందు కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాల్సిందని చెప్పి దానిని నిజం చేస్తా కేవలం చంద్రబాబు నాయుడు కరెంటుకు సంబంధించినటువంటి బకాయిలు చెల్లించకుండా మీరు ఇస్తే ఇవ్వండి లేకపోతే మీరు మూత వేసుకోండి అన్నట్టుగా డిస్కంలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి చంద్రబాబు బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం ఇవ్వడం జరిగింది. ఒక్కసారి చూస్తే ఉచిత విద్యుత్కు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు 43,744 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి సబ్సిడీ కింద ఈరోజు డిస్కమ్లకి పంపిణీ సంస్థలకి ఈరోజు ఇవ్వడం జరిగింది 43,744 కోట్లు. చంద్రబాబు నాయుడు 2014-2019 వరకు కేవలం 8,845 కోట్లు మాత్రమే సబ్సిడీ రూపంలో ఇచ్చి బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ బకాయిలు 8,845 కోట్ల బకాయిలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మామూలుగా ఏది చూసినా సరే చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడికి ఏదో ఒక విధంగా ఎగ్గొట్టి వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచన తప్ప ఏమాత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఎన్నడూ కలగదు. అందులో భాగంగానే ఈరోజు మరలా అన్ని విధాలా కూడా ఇబ్బంది పడేటువంటి విధంగా అన్ని రకాలుగా ప్రజలు ఇబ్బంది పడాలనేటువంటి విధంగా ఈరోజు ట్రూఅప్ ఛార్జీస్ అని సర్దుబాటు ఛార్జీలు అని రకరకాలుగా వాళ్ళ మీద పెనుభారాన్ని మోపడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా వైట్ పేపర్ అప్పుడు చెప్పాం, మరలా చెప్తున్నాం.
చంద్రబాబు నాయుడు అధిక ధరలకి విద్యుత్ కొనుగోలు చేసి స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి శక్తితో కేవలం యూనిట్కు సంబంధించి 2.49 రూపాయలకే అత్యంత పారదర్శకంగా కొనుగోలు చేయడానికి ఆయన ముందుకు రావడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఊటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంతవరకు దాన్ని సర్దుబాటు చేసి చంద్రబాబు నాయుడు హయాంలో కట్టాల్సినటువంటి ఎగ్గొట్టిపోయినటువంటి బకాయిలతో సహా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే చంద్రబాబు నాయుడు దాని మీద రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేసి మొన్న వైట్ పేపర్ రిలీజింగ్లో కూడా రకరకాలుగా మాట్లాడి చివరికి ఏ విధంగా తయారయ్యాడు చంద్రబాబు అంటే మరలా ఈరోజు 8,100 కోట్ల రూపాయలు అదన భారం మోపడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డాడు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాల ఈరోజు చంద్రబాబు నాయుడుకి మేము చెప్పేది, గతంలో అనేక రకాలైనటువంటి అబద్ధాలు చెప్పావు, ఇస్తానన్నావు, ఇస్తానని ఎగ్గొట్టావు, కాకపోగా నేను పెంచనని నువ్వు మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తా, పెనుభారం ప్రజల మీద మోయడానికి సిద్ధపడ్డావు, అది మంచి పద్ధతి కాదు అని చెప్పి హితవు చెబుతూ, ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు బుద్ధి మార్చుకొని ఏదైతే గతంలో చెప్పావో, ఓట్లు దండుకున్నావో, ఓట్లు వేయించుకున్నావో, ఎన్నికల ముందు హామీ ఇచ్చావో, ఆ హామీకి కట్టుబడి హామీ మీద నిలబడి ప్రజల మీద దయచేసి అదనపు విద్యుత్ బారీ విద్యుత్ ఛార్జీలు పెంచకుండా విద్యుత్ బాధ్యుని ఆపమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.